రఘురామకృష్ణరాజు ఉండి నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున బరిలోకి దిగబోతున్నారా అంటే ఖచ్చితంగా అవుననే సమాధానం వినిపిస్తుంది. ఆల్రెడీ నేను గత కొద్ది రోజుల క్రితం కూడా దీని మీద ఒక వీడియో చెప్పాను. ఎందుకంటే ఆయన ఉండి నియోజకవర్గం మీద హోప్స్ పెట్టుకున్నారు, దానికి సంబంధించి టీడీపీ నేతలతో కూడా చర్చలు జరుపుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కూడా దాదాపుగా అంగీకరించారని, తాజాగా మరొకసారి చంద్రబాబు నాయుడు గారితో భేటీ అయ్యి ఆయన సీట్ అయితే కన్ఫర్మ్ చేసుకున్నారనేది. అయితే కాకపోతే ఏంటంటే ఆల్రెడీ అక్కడ మంతెన రామరాజు అనే ఒక అభ్యర్థిని ఆల్రెడీ ప్రకటించేశారు. మొదటి లిస్టులోనే ఉండికి సంబంధించి లిస్టు విడుదల చేసేశారు. అయితే ఇప్పుడు అక్కడ అతన్ని కాదని ఆయన మళ్ళీ పక్కన పెట్టి ఆ ప్లేస్లో రఘురామకృష్ణరాజు గారిని రీప్లేస్ చేస్తారు. ఎందుకంటే అనపత్తికి సంబంధించి అదే కనుక చేస్తే ఇప్పుడు ఎంతటి రచ్చ జరుగుతుందో అందరూ చూశారు. కాకపోతే అక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అభ్యర్థిని పెట్టారు కాబట్టి అక్కడ అంత రచ్చ జరిగింది. కాకపోతే ఇక్కడ రఘురామకృష్ణరాజు గారు బలమైన అభ్యర్థి, ఆయన కంటే ఖచ్చితంగా ఎంతైనా ఖర్చు పెట్టి ఆయన గెలవడానికి సిద్ధంగా ఉన్నారని. కాకపోతే అక్కడ ఆల్రెడీ శివరామరాజు ఎవరైతే ఉన్నారో అలియాస్ కలవపూడి సేవ, ఆయన కూడా రెబల్గా బరిలోకి దిగబోతున్నారని ముందే ప్రకటించేశారు ఆయన. సో అటువంటి వ్యక్తి కనుక రెబల్గా బరిలోకి దిగితే, రఘురామకృష్ణరాజు గారు కూడా బరిలోకి దిగితే ఒక టఫ్ పోటీ అయితే గట్టిగా ఉంటుంది. ఇద్దరి మధ్య ఎవరు గెలుస్తారనేది చాలా కీలకం. కానీ గతంలో ఒకసారి కలవపూడి సేవ ఆల్రెడీ అక్కడి నుంచి గెలిచిన వ్యక్తి కాబట్టి మరొకసారి సునాయాసంగా గెలిచే అవకాశం ఉంటుందనేది. కాకపోతే నియోజకవర్గంలో పట్టుతో పాటు ఆర్థికంగా బలమైన నాయకుడుగా రఘురామకృష్ణరాజు గారు ఉండి నుంచి బరిలోకి దిగితే ఆయన గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని తెలుగుదేశం పార్టీ నమ్ముతుందట. దాదాపుగా ఉండి నియోజకవర్గం నుంచి రఘురామకృష్ణరాజు బరిలోకి దిగడం దాదాపుగా ఖరారైపోయిందనేది ఒక ప్రచారం. ఇంకా అఫీషియల్గా ప్రకటించాల్సి ఉంది.